పగ్గాల్ని అప్పగించి ఆయనని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా భావించి మేమందరం కూడా ఆయన వెనకాల నడవాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులం నేనే కాదు నాలాంటి వేలాది మంది అభిమానులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక దేవుడిగా భావించేటువంటి వ్యక్తులం ఇప్పటికి కూడా నాకు వారంటే అపారమైనటువంటి గౌరవం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నమ్మి ఎవరనైతే పార్టీ ప్రతినిధులుగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఒక చోటనే కాదు ఎన్నో చోట్ల ఆయన ఎంతమందిని నమ్మి వారికి బాధ్యతలు అప్పగించి ఆయన కోసం ఆయన సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని పార్టీకి దగ్గర చేసి వారందరినీ కూడా భుజం తట్టి ప్రోత్సహించి ముందుకు నడపమని చెప్పేసి బాధ్యతలు అప్పగించారు. అయితే మెజార్టీ శాతం వ్యక్తిగత ప్రయోజనాలకు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం కానీ జనసేన పార్టీ కోసం కానీ ఎవరు కూడా పనిచేయడం లేదు. ఈ యొక్క విషయాన్ని బహిరంగంగా చెప్పడం కూడా ఒక అభిమానిగా నేను చేస్తున్నటువంటి తప్పే. అయినప్పటికీ కూడా కనీసం నేను చేసేటువంటి ఈ పని ద్వారా అయినా కనీసం కొంతమేర అయినా పార్టీకి లబ్ధి జరగాలని ఆశించాను. ఇకపోతే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి సత్యవేడి వరకు ప్రతి ఒక్క మండలంలో కూడా నన్ను నమ్మి నేను చెప్పినటువంటి మాటలు నమ్మి ఎంతోమంది మొదటి నుంచి కూడా నా వెనక నడవడం జరిగింది. వారందరికీ కూడా తగినటువంటి న్యాయం నేను చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క విషయానే అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆయన వెనుకున్నటువంటి బలమైన కోటరీ ఈరోజు ఏ ఒక్క నిజాయితీ పరుడిని కూడా ఆయనకి దగ్గర చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నెలలు కాదు, సంవత్సరాల తరబడి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం వాస్తవాల్ని వారికి వివరించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది అభిమానులు ఎంతోమంది కుల మతాలకు అతీతంగా ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానంతో ఆయన వెనక నడుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కసారి కాకపోయినా మరొకసారి కష్టపడే వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయి. వారు ఆశిస్తున్నటువంటి విధంగా పార్టీ కోసం పనిచేయాలి, పార్టీలో వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు రావాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నామనేటువంటి ఒక వారందరిలో ఒక విధమైనటువంటి ఏదైతే వాళ్ళు లక్ష్యంతో పనిచేస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుందనేటువంటి సంతృప్తి ప్రతి ఒక్క అభిమానికి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక అభిమానిగా ఒక పార్టీ కార్యకర్తగా వాళ్ళ యొక్క హక్కు అది. ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసేటప్పుడు పార్టీలో ఖచ్చితంగా తగినటువంటి గుర్తింపుని ప్రాధాన్యతను కోరుకోవడంలో తప్పలేదు. ఆ విధంగా ఈరోజు జిల్లాలో ఎంతోమంది నేను ముందుని నడిపించి పార్టీలో వాళ్ళందరినీ కూడా క్రియాశీలకంగా చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఎవరైతే నిస్వార్థంగా ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా విస్మరించడం జరుగుతోంది. పార్టీ పట్ల నిబద్ధత లేని వాళ్ళందరినీ కూడా అందులో ఎక్కించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా పార్టీ పటిష్టం కాదు కాదు కదా, పార్టీని కొకటి వెళ్ళతో కూడా రగిలించి వేసేటువంటి ప్రమాదం ఉంది. ఈ యొక్క ప్రమాదాన్ని వారికి తెలియజేయాలని చాలా తపన పడ్డాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు విధంగా అసమర్థత కలిగినటువంటి కోటరి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ వ్యాపించిపోవడం వల్ల వారి నిజమైనటువంటి భావాలు సిద్ధాంతాలు పార్టీ కింది స్థాయి వరకు కూడా చేరలేకపోతున్నాయి. దీని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో జిల్లాలో అనేక మండలాల్లో వ్యక్తిగతంగా నన్ను అభిమానించి నన్ను నమ్మి ఇన్నేళ్ళు ప్రయాణం చేసినటువంటి వారందరూ కూడా నేను న్యాయం చేయలేకపోతున్నటువంటి తరుణంలో ఇక ఈ పార్టీలో కొనసాగడం ఇష్టం లేక వ్యక్తిగతంగా నేను రాజీనామా ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్ననే నా రాజీనామా పత్రాన్ని కూడా తయారు చేసి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా పంపించడం జరిగింది. ఇప్పటికీ పార్టీ పట్ల కానీ పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ నాకు ఎటువంటి ద్వేషమైన వాతావరణం లేదు. వారంటే ఎప్పటికీ నేను ఆదరిస్తూ ఉంటాను, అభిమానిస్తూ ఉంటాను తప్ప రాజకీయంగా ఈ యొక్క పార్టీలో కొనసాగలేక మాత్రమే రాజీనామా చేస్తున్నా. అంతే తప్ప మరో కారణం అయితే ఇంకోటి లేదు.
పార్టీలో నన్ని నమ్మి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వారందరూ కూడా బాధ కలిగేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నాతో ప్రయాణం చేశారో ఎవరైతే నాకు పూర్తి సహాయ సహకారాలు రాష్ట్రవ్యాప్తంగా కూడా అందించారో వారందర్నీ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నన్ను క్షమించాలని కూడా కోరుకుంటూ సెలవు. వాళ్ళందరినీ సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకే తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది.